హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన మూవీ స్టోరీ ఎలాంటిదంటే, ఒక అబ్బాయి ఉంటాడు, వాడు వాళ్ళ అమ్మని బతికే ప్రాసెస్లో దారిలో కనిపించిన ముసలాళ్ళందరితో ఫుల్గా మ్యాటర్ కానిస్తూ ఎంజాయ్ చేస్తూ బాగా వాళ్ళకి సుఖాన్ని ఇస్తూ ఉంటాడు. అసలు వీడి స్టోరీ ఏంటి, ఇంకా వీడి దారిలో ఏమేం చేసాడో తెలియాలంటే మనం ఈ మూవీలోకి ఎంటర్ అవ్వాలి. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటే మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన సెకండ్ ఛానల్ ఫాలో అవ్వండి, లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇంకా మన మూవీలోకి ఎంటర్ అయిపోదాం. మూవీ స్టార్టింగ్ సీన్లో మనకి ఒక క్యాథలిక్ స్కూల్లో అక్కడ ఆండ్రిస్ అనే ఒక కుర్రాన్ని చూపెడతారు. ఆ టైంలో అక్కడ స్పెయిన్లోని స్పానిష్ సివిల్ వార్ జరుగుతూ ఉంటుంది. దీంతో అక్కడ ఎవరిని కూడా బయటకు రానివ్వకుండా చేసేస్తారు, అంటే టోటల్ గా లాక్డౌన్ అన్నమాట. దీంతో అప్పుడు మన ఆండ్రిస్ గడ్ అక్కడ నుంచి వాళ్ళ స్కూల్ దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. అలా వెళ్ళిన తర్వాత అక్కడ ఇంట్లోని ఒక జెనిటర్ ఉంటాడు. ఆ జెనిటర్ చెప్తాడు, మీ మమ్మీ ఇక్కడ కురుణా అనే ఒక సిటీ ఉందని, ఆ సిటీలో ఉంటుందని, కాకపోతే నువ్వు అక్కడికి వెళ్ళడానికి కుదరదని, ఎందుకంటే అక్కడ నువ్వు బోర్డర్ దాటుతుంటే తెలిస్తే అక్కడ పోలీసు వాళ్ళు గోలీతో నేను లేపేస్తారని చెప్పి అక్కడ చెప్తాడు. కాకపోతే అప్పుడు మన ఆండ్రిస్ గడ్ ఎలాగైనా సరే నేను వెళ్తానని చెప్పి అక్కడ తన సైకిల్ తీసుకుని అక్కడ నుంచి బయలుదేరతాడు. వాడు అలా బయలుదేరిన తర్వాత అక్కడ బోర్డర్ దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్ళిన దగ్గర అక్కడ పోలీసులు ఎక్కడికి వెళ్తున్నాడు అడిగేసరికి, అప్పుడు అక్కడ నుంచి తప్పించుకోవడానికి మనోడు, నేను ఇక్కడ క్రూలోని అంటే ఆర్మీ మెంబర్ కింద జాయిన్ అవుదామని చెప్పి వచ్చానని చెప్పి అంటాడు. దీంతో అప్పుడు ఆ కమాండర్ తను చూసిన తర్వాత నువ్వు లోపలికి వెళ్ళి కిచెన్ వర్క్ చేసుకోమని చెప్పి అక్కడ నుంచి తను లోపల పంపించేస్తాడు. అసలు మన ఆండ్రిస్ గడ్ ప్లాన్ ఏంటంటే వాళ్ళ క్రూలో జాయిన్ అయ్యి ఏదో విధంగా బోర్డర్ దాటేసి వెళ్ళిపోదామని చెప్పి అనుకుంటాడు. దీంతో అప్పుడు ఆండ్రిస్ గడ్ అక్కడ కిచెన్ రూమ్లోకి పంపిస్తారు. అలా లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు అక్కడ ఆండ్రిస్ గడ్కి ఎనోరి అనే ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. దీంతో తన ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు ఎనోరి అనే వ్యక్తి నువ్వు కోడి బొచ్చు పీకమని చెప్పి వాడికి పనపు చెప్తాడు. ఇదిలా జరుగుతుంటే అప్పుడు మన ఆండ్రిస్ గడ్ అక్కడ బొచ్చు పీకుంటూ ఉంటే అప్పుడు అక్కడికి పిల్లరైన ఒక అమ్మాయి వస్తుంది. దీంతో అప్పుడు మన ఎనిరియో గడు పిల్లరైన అమ్మాయి దగ్గరికి వెళ్ళి అక్కడ ముద్దు ముచ్చట చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత సీన్లో కొంచెంసేపటికి ఆ కమాండర్ దగ్గరికి ఒక పోలీస్ ఆఫీసర్ ఇద్దరు అమెరికన్ కపుల్ని తీసుకొచ్చి వాళ్ళిద్దరు బోర్డర్ దగ్గర తిరుగుతున్నారని చెప్పి తీసుకొస్తాడు. దీంతో అప్పుడు ఇద్దరు అమెరికన్ కపుల్ చెప్తారు, మేమిద్దరం ఇక్కడికి వెకేషన్ ఎంజాయ్ చేయడానికి వచ్చామని చెప్పి చెప్తుంటారు. కాకపోతే అక్కడ కమాండర్కి ఇంగ్లీష్ రాదు, దీంతో తనకేం అర్థం కాదు. అప్పుడు అక్కడికి మన ఆండ్రిస్ గడ్ వస్తాడు. ఇంకా వాళ్ళిద్దరి మధ్యన సంభాషణ విన్న తర్వాత అప్పుడు ఆండ్రిస్ గడ్ ఆ కమాండర్తో చెప్తాడు, వీళ్ళిద్దరు వెకేషన్ ఎంజాయ్ చేయడానికి వచ్చారని చెప్పి చెప్తాడు. కాకపోతే అప్పుడు కమాండర్ వాళ్ళిద్దరి మాటలు నమ్మడు. అప్పుడు వాళ్ళిద్దరు పాస్పోర్ట్లు తీసుకుని తన దగ్గర పెట్టుకుని, మీ ఇద్దరు ఒక గెస్ట్ రూమ్లో ఉండండి అని చెప్పి, నేను ఎంక్వైరీ చేసాక మిమ్మల్ని వదులుతానని చెప్పి అంటాడు. కాకపోతే అమ్మాయి అప్పుడు ఆ ఫోన్ తీసుకుని వాళ్ళ ఎంబసీకి కాల్ చేస్తూ ఉంటే అప్పుడు కమాండర్ ఫోన్ లాక్కొని, ఇదేంటి బాబుగడి ఫోన్ కచ్చాలి పదా అని చెప్పి తన గెస్ట్ రూమ్లోకి పడేస్తాడు. ఇలాగా వాళ్ళ దగ్గరికి ఆండ్రిస్ గడ్ వస్తాడు. అప్పుడు అక్కడ ఆంటీ ఆండ్రిస్ గడ్ దగ్గరకు వచ్చి, నాకు ఒక చిన్న హెల్ప్ చేయమని చెప్పి, నా పాస్పోర్ట్లు అక్కడ కొండి దగ్గర ఉన్నాయని తనతో మాట్లాడాలని చెప్పి అడుగుతుంది. దీంతో అప్పుడు మన ఆండ్రూ గడ్ సరే అని చెప్పి అక్కడ కొండి గడ్ దగ్గరికి వెళ్ళి నిన్న ఆంటీ కలవాలనుకుంటుందని చెప్పి అంటాడు. దీంతో అప్పుడు కొండి అంటాడు, నాతో ఏం పని అని అడిగేసరికి, ఏమో ఏమిస్తుందని చెప్పి వెళ్ళి కలవమంటాడు. దీంతో అప్పుడు కొండి గడ్ అక్కడికి ఆంటీ దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడు తను అక్కడ కారులో కూర్చొని ఉంటుంది. ఇంకా అప్పుడు కొండిగడ్ చేయబడిన లోపల లాగి, ఇంకా నా పాస్పోర్ట్లు నీ దగ్గర ఉన్నాయని చెప్పి, అది నాకు ఇస్తే నేను నీకు గిఫ్ట్ ఇస్తానని చెప్పి ఇంకా తన బట్టలు తీసి ఇక్కడ డోర్ వేసి మన కొండిగడ్తోటి గుర్రమాటాడుతూ కారంతా ఊపుతూ ఉంటుంది. అప్పుడు బయట నుంచి మన ఎండ్రూస్ గడు ఈ ఊగుతున్న కారును చూసి, ఏంటిలా ఊగుతుంది అబ్బా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత కొంచెంసేపటికి మన ఎండ్రూస్ గడు ఆ కపుల్ యొక్క పాస్పోర్ట్ తీసుకుని ఆంటీ దగ్గరికి వస్తాడు. ఆంటీ దగ్గరికి వచ్చిన తర్వాత పాస్పోర్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఆంటీ అనుకుంటుంది, అమ్మ నా కష్టానికి ప్రతిఫలం దొక్కిందని చెప్పి అనుకుంటుంది. ఇంకా తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. అప్పుడు మన ఆండ్రూ గడ్ అంటాడు, మరి పాస్పోర్ట్ తీసుకొచ్చినందుకు నాకేం లేదా అని చెప్పి అడుగుతాడు. దీంతో అప్పుడు ఆంటీ సరే బిస్కెట్ తీసుకో అని చెప్పి బిస్కెట్ ఇస్తుంది. కాకపోతే అప్పుడు మన ఆండ్రూ గడ్ అంటాడు, నాకు బిస్కెట్ కాదు, నీకు కింద చాక్లెట్ కావాలని చెప్పి అంటాడు. అలా అన్న తర్వాత ఆంటీ చూసి నవ్వుతూ ఉంటే అప్పుడు మన ఆండ్రూ గడ్ సడన్ గా ఆంటీ మీద పడిపోయి ఇంకా ఆంటీని అక్కడెక్కడ పట్టుకుని పిసికేస్తూ ముద్దు పెడుతూ ఉంటాడు. మ్యాటర్ ఇలా జరుగుతూ ఉంటే అప్పుడు మన కెమెరామెన్ గడ్ ఆ కెమెరాని తీసుకెళ్లి పైన సీలింగ్ లో పెడతాడు. కొంచెంసేపటికి మన ఆండ్రూ గడ్ దిగాలిగా ఒక చోట కూర్చుని ఉంటాడు, ఎందుకంటే పాప ఆంటీ మనవండి పూర్తిగా మ్యాటర్ కానివ్వలేదని చెప్పి. కొంచెంసేపటికి అక్కడ కమాండర్ అక్కడ మన ఆండ్రూ గడ్ దగ్గరకు వచ్చి, ఇంట్లో మా పిల్లలకి హెల్ప్ చేయడానికి నువ్వు ఇంటికి రావాలని చెప్పి అంటాడు. తింటేటప్పుడు మన ఆండ్రూ గడ్ సరే అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడు కమాండర్ వాడి పిల్లలకి తన పరిచయం చేస్తాడు. ఇంకా అప్పుడు ఆ కమాండర్కి ఇంకొక కూతురు కూడా ఉంటుంది, ఆ కూతురు పేరు జూలియా. ఆ తర్వాత అప్పుడు వాళ్ళ ముగ్గురు అక్కడ డైనింగ్ టేబుల్ పైన కూర్చొని తింటూ ఉంటే అప్పుడు వాళ్ళ మాటల్లో తెలుస్తుంది జూలియాకి ఇంకా వాళ్ళ మమ్మీకి మధ్యన గొడవ జరుగుతుందని చెప్పి. ఇంకా మనవాడు అనుకుంటాడు ఎలాగైనా సరే జూలియా కత్తిలో ఉందని చెప్పి తను ఏదో విధంగా పట్టాయించాలని చెప్పి అనుకుంటాడు. ఆ తర్వాత రోజు జూలియా ఇంకా మన ఆండ్రూ ఇద్దరు కూడా కూరగాయలు కొనడానికి బయటకు వెళ్తారు. అలా వాళ్ళు కొనుక్కుని తిరిగి వస్తూ ఉంటే అప్పుడు అక్కడ కొంతమంది పోలీస్ ఆఫీసర్లు వాళ్ళిద్దరిని ఆపుతారు. ఆపిన తర్వాత అప్పుడు వాళ్ళని అడుగుతారు, మీరు ఎందుకు ఇక్కడ బయట కొనుక్కున్నారని చెప్పి, ఎందుకంటే బయట కొనుక్కోవడానికి పర్మిషన్ లేదని చెప్పి అంటారు. కాకపోతే అప్పుడు మన ఆండ్రూ గడ్ వాడు ఆర్మీ సర్టిఫికెట్ చూపెడతాడు. దీంతో ఆ పోలీసులు అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తారు. ఇంకా పోలీసులు అడుగుతారు తిన్నవరని గర్ల్ ఫ్రెండ్ అని అడిగేసరికి అప్పుడు మన ఆండ్రూ గడ్ చెప్తాడు అవునని చెప్తాడు. దీంతో అప్పుడు మన జూలియా మన ఆండ్రూ గడ్ చూసి షాక్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరు ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు మన ఆండ్రూ గడ్ జూలియాకి ఒక డ్రెస్ని గిఫ్ట్ కింద ఇస్తాడు. దీంతో అప్పుడు జూలియా ఆ డ్రెస్ని అక్కడే మన ఆండ్రూ గడ్ ముందే వేసుకుంటుంది. ఇంకా మన ఆండ్రూ గడ్ చూపెడుతుంది. దీంతో ఆండ్రూ గడ్ ఆ డ్రెస్లో జూలియాని చూసిన తర్వాత మనోడు కాగదు. దీంతో ఆండ్రూ గడ్ అప్పుడు జూలియాని పట్టుకుని చుమ్మా చుమ్మా అంటూ ముద్దులు పెడుతూ ఉంటాడు. దీంతో వాళ్ళిద్దరు ఫస్ట్ టైం మ్యాటర్లోకి వెళ్దాం అనుకుంటారు. కాకపోతే ఇద్దరికి ఫస్ట్ టైం అవడంతో వాళ్ళిద్దరికి సూదులు దారణ ఎలా పెట్టాలో తెలియక అక్కడక్కడ వెతుక్కుంటూ ఉంటారు. వాళ్ళిద్దరు అలా ట్రై చేస్తూ ఉండగా అప్పుడు సడన్గా వాళ్ళ మమ్మీ ఇంట్లోకి వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళిద్దరిని అలా చూసిన తర్వాత షాక్ అయిపోయి ఇంకా తన చేతిలో ఉన్న కవర్ బ్యాగ్ని కింద పడేస్తుంది.
ఆ తర్వాత రోజు మన ఆండ్రూ గారు అక్కడ గల్లీలో సైకిల్తో తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ విషయం తెలిసిన తర్వాత అప్పుడు జూలియా వాళ్ళ మమ్మీ మన ఆండ్రూ గారి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది. దీంతోటప్పుడు మన ఆండ్రూ గారు ఎలాగైనా సరే దీంతో మ్యాటర్ కానివ్వాలనుకుంటాడు. ఇంకా మనోడు ఒక చిలక దగ్గరికి అంటే ఒక చికెన్ దగ్గరికి డబ్బులు చేద్దాం అనుకుంటాడు. కాకపోతే మనోడి దగ్గర అన్ని డబ్బులు ఉండవు. దీంతోటప్పుడు మన ఆండ్రూ గారు వాడి ఆర్మీ సర్టిఫికేట్ని అడ్డం పెట్టుకుని ఇంకా కొన్ని వస్తువులను కొన్ని ఆ వస్తువులని ఊర్లోకి తీసుకెళ్లి ఎక్కువ ధరకు అమ్ముతాడు. దీంతో మనోడి దగ్గర ఆండ్రూ గారి దగ్గర కావాల్సిన డబ్బులు దొరుకుతాయి. ఆ తర్వాత అప్పుడు మన ఆండ్రూ గారు ఒక చికెన్ బుక్ చేసుకుని అక్కడ నుంచి ఓయోకి తీసుకెళ్తాడు. అలా తీసుకెళ్లిన తర్వాత ఆ చికెన్ అట్లా పడుకుని దా అంటాం తప్ప ఎటువంటి ఎక్స్ప్రెషన్ ఉండదు. దీంతో మనోడికి ఫీలింగ్ రాక అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పటికి కూడా మన ఆండ్రూ గారి తమ్ముడు సీల్ అలాగే ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. ఆ తర్వాత సినిమాకి కొన్ని సంవత్సరాల తర్వాత చూపెడతారు. అప్పుడు మన ఆండ్రూ గారు కొంచెం పెద్దోడై ఉంటాడు. మరొకవైపు అక్కడ యుద్ధం కూడా ముగిసిపోవడంతో అక్కడంతా కూడా నార్మల్గా మారిపోయి ఉంటారు. ఆ తర్వాత అప్పుడు ఆండ్రూ వాళ్ళ మమ్మీ కూడా అక్కడ ఊరు నుంచి తిరిగి మళ్ళీ వాళ్ళు సొంత ఊరికి తిరిగి వస్తుంది. అలా వచ్చిన తర్వాత అప్పుడు మన ఆండ్రూ గారు వాళ్ళ మమ్మీని కలుసుకుంటాడు. ఇంకా వాళ్ళ మమ్మీతో పాటు విక్టర్ అనే ఒక వ్యక్తి కూడా ఉంటాడు. అప్పుడు తను విక్టర్ని తన కొడుకుకి పరిచయం చేస్తుంది. ఇంకా తను చెప్తుంది తొందరలో నేను విక్టర్ని పెళ్లి చేసుకోబోతానని చెప్పి చెప్తుంది. ఆ తర్వాత అప్పుడు ఆండ్రూ వాళ్ళ మమ్మీ తను తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళిద్దరు లిఫ్ట్లో వెళ్తూ ఉంటారు. అప్పుడు మన ఆండ్రూ గారికి లిఫ్ట్ లోని మార్త అనే ఒక ఆంటీ కనపడుతుంది. అప్పుడు మన ఆండ్రూ గారు అనుకుంటాడు ఆంటీ కత్తిలో ఉందని చెప్పి ఒకసారి ట్రై చేయాలని చెప్పి అనుకుంటాడు. నిజానికి మరొక వైపు మార్త కూడా వాళ్ళ ఇంటిపైనే ఉంటూ ఉంటుంది. తర్వాత మనవుడు ఆ తర్వాత రోజు ఒక లైబ్రరీకి వెళ్తాడు. అలా వెళ్ళిన దగ్గర ఆ లైబ్రరీలోనే మన మార్త పనిచేస్తూ ఉంటుంది. దీంతో మన ఆండ్రూ గారు మార్త ఆంటీ దగ్గరికి వెళ్ళి తనతో మాటలు కలిపి మ్యాటర్లోకి రప్పించాలని ట్రై చేస్తూ ఉంటాడు. తన అలా పటాయిస్తూ ఉండగా అప్పుడు కొంచెం సేపటికి మార్త దగ్గరికి వాళ్ళ హస్బెండ్ రావడంతో మనవుడు అక్కడ నుంచి జంప్ అయిపోతాడు. ఆ తర్వాత దశలో మన ఆండ్రూ గారు రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు తనకి ఆ క్యాంప్లో తనతో పాటు పనిచేసిన పిల్లో అనే అమ్మాయి మళ్ళీ కనబడుతుంది. కాకపోతే పిల్లో ఇప్పుడు కొంచెం ఏజ్ రావడంతో తను కూడా మారిపోయి ఉంటుంది. ఇంకా తన చేతిలో ఒక బాబు కూడా ఉంటాడు. దీంతో అప్పుడు ఆండ్రూ గారు పిల్లో దగ్గరికి వెళ్ళి ఇంకా తనతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు పిల్లో చెప్తుంది నాకు అక్కడ ఎనిరియోకు ఉన్న సంబంధం గురించి అక్కడ కమాండర్కు తెలిసిపోయిందని చెప్పి దీంతో కమాండర్ అక్కడ ఎనిరియోని లేపేశాడని చెప్పి కాకపోతే ఎనిరియోకి నాకు జరిగిన మ్యాటర్ వల్ల నాకు ఈ బాబు పుట్టాడని చెప్పి తనకు పరిచయం చేస్తుంది. ఆ తర్వాత అప్పుడు పిల్లో ఇంకా ఎనిరియో ఇద్దరు కూడా కలిసి మాట్లాడుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అలా పిల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మన ఆండ్రూ గారు తనతో మాట్లాడుతూ ఉంటే అప్పుడు తను కొంచెం డిసప్పాయింట్గా కనపడితే అప్పుడు మన ఆండ్రూ గారు నీ మైండ్ సెట్ చేయడానికి మన ఇద్దరం ఒక రెస్టారెంట్కి వెళ్ళి బయటకు వెళ్ళి తిందామని చెప్తాడు. దీంతో అప్పుడు పిల్లో కూడా సరే అని చెప్పి ఒప్పుకుంటుంది. అప్పుడు మన పిల్లో డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటే అప్పుడు మన ఆండ్రూ గారు పక్క నుంచి బొక్కలను చూస్తూ ఉంటాడు. దీంతో మన ఆండ్రూ గారు తమ్ముడు ఫుల్గా ఛార్జ్ అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరు అక్కడ నుంచి రెస్టారెంట్కి వెళ్తారు. ఇంకా తింటారు. అప్పుడు అక్కడ పిల్లో డైరెక్ట్గా మన ఆండ్రూ గారిని అడిగేస్తుంది. ఒకప్పుడు నాకు నీ మీద ఎటువంటి ఫీలింగ్ లేదు కానీ కావాలంటే ఇప్పుడు నేను నీతోటి మ్యాటర్ కానిస్తాను, మన ఇద్దరు మ్యాటర్ తీసుకుందామని చెప్పి అడిగేస్తుంది. దీంతో అప్పుడు మన ఆండ్రూ గారు ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోతాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరు అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ రోడ్డు పక్కన ఒక గోడౌన్ ఉంటుంది. ఆ గోడౌన్ లోపలికి వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు ఫస్ట్ టైం మ్యాటర్ కానీ చేసుకుంటారు. దీంతో ఫైనల్గా మన ఆండ్రూ గారి ఫీల్ అనేది కట్ చేసుకుంటాడు. దీంతో మనవాడు ఫుల్గా హ్యాపీగా ఫీల్ అవుతాయి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు మన ఆండ్రూ గారు వాళ్ళ ఇంటిపైన ఉండే మార్త అంటే వాళ్ళ రూమ్కి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడు సరిగ్గా అదే టైంకి వాళ్ళ మొగుడు కూడా ఇంట్లో ఉంటారు. దీంతో మార్త అంటే ఇంకా మన ఆండ్రూ గారి ఇద్దరు కూడా మ్యాటర్ కానించుకుని బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత అప్పుడు మార్త అంటే మన ఆండ్రూ గారి దగ్గరకు వచ్చి నా హస్బెండ్ గంజాయి కేసులో పోలీసులు తీసుకెళ్లారని చెప్పి ఏదో విధంగా నువ్వు హెల్ప్ చేయమని చెప్పి అడుగుతుంది. దీంతో అప్పుడు మన ఆండ్రూ గారు అక్కడ నుంచి వాళ్ళ మమ్మీకి కాబోయే మొగుడైన విక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా తన హెల్ప్ అడుగుతాడు. విక్టర్కి కొంచెం పలుకుబడి ఎక్కువ ఉంటుంది. దీంతో వాడు పలుకుబడితోటి మార్త అంటే వాళ్ళ మొగుడిని విడిపిస్తాడు. అప్పుడు వాళ్ళ మొగుడు బయటకు రాగానే అప్పుడు మార్త ఆంటీని తీసుకుని అక్కడ నుంచి ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అలా మార్త ఆంటీ వెళ్ళిపోవడంతో మన ఆండ్రూ గారు బాగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఇంకా తను కొంచెం బయటకు రావడానికి అక్కడ నుంచి ఒక ఇటాలియన్ కాన్సెప్ట్ దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్ళిన దగ్గర అక్కడ బాబీ అనే ఒక ఇటాలియన్ అక్కడ వయలిన్ వాయిస్తూ ఉంటుంది. అప్పుడు మన ఆండ్రూ గారికి అమ్మాయి బాగా నచ్చుతుంది. ఇంకా తర్వాత అయిపోయిన తర్వాత అప్పుడు మన ఆండ్రూ గారు అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇంకా తన తీయని మాటలతోటి అమ్మాయిని ఏదో విధంగా పటాయించగలుగుతాడు. మరొకవైపు అక్కడ బాబీకి కూడా మన ఆండ్రూ గారు బాగా నచ్చుతాడు. దీంతో వాళ్ళిద్దరూ ఒక రూమ్కి వెళ్ళి మ్యాటర్ కనిపించుకుందాం అనుకుంటారు. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ ఒక రూమ్ని సెట్ చేసుకుంటారు. కాకపోతే అక్కడ మేనేజర్ అంటాడు గెస్ట్లు నాట్ అలౌడ్ అని చెప్పి అంటాడు. దీంతో వాళ్ళిద్దరూ ఒక ఓయో రూమ్ని బుక్ చేసుకుని అక్కడ నుంచి ఆ రూమ్కి వెళ్ళి అక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు. మరొకవైపు మన ఆండ్రూ గారికి ఇంకా బాబీకి మధ్యన ఒక రకమైన కెమిస్ట్రీ అనేది ఏర్పడుతుంది. ఇంకా వాళ్ళిద్దరూ కలిసి ఉందామని చెప్పి అనుకుంటారు. కాకపోతే అక్కడ బాబీ తన కాన్సెప్ట్ కోసం అక్కడ నుంచి ఇటాలియన్ వెళ్ళిపోవాల్సి వస్తుంది. అప్పుడు మన ఆండ్రూ గారు కూడా తనతో పాటు ఇటలీ వెళ్తాడు. ఇంకా వాళ్ళిద్దరూ అక్కడే కలిసి ఉంటూ ఇంకా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడతో ఈ మూవీ ఎలాంటి అయిపోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఎలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి.